ధ్యానాలతో నిన్నే ఆరాధన చేయనా, స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజించనా, ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధన చేయనా, స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజించనా. మహిమ ఘనత ప్రభావములు నీకే చెయ్యించు చిన్నానయ్యా, మహిమ ఘనత ప్రభావములు నీకే చెయ్యించు చిన్నానయ్యా, ఆరాధించన నీ పాద సన్నిధి, ఆరాధించన నీ పాద సన్నిధి, స్తుతి పాత్రుడా స్తోత్రారూఢా, ఆరాధనా నీకే ఆరాధనా, స్తుతి పాత్రుడా స్తోత్రారూఢా, ఆరాధనా ప్రభునందు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. ఈ టెలివిజన్ ద్వారా మీ మధ్యలోనికి, మీ కుటుంబంలోకి రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు, అందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా, మీ కుటుంబాలన్నీ రక్షణకరంగా ఉండాలని మేము ఈ యొక్క టీవీ కార్యక్రమంలో మీ మధ్యలోకి రాగలుగుతున్నాం. ఈ ఫెయిత్ వే ఛానల్ ద్వారా రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు, అందరు బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమగల యేసయ్య, నీకు వందనాలు. ఈ దినము నీ రక్తములో ఉన్న ప్రభావాన్ని, నీ నామములో ఉన్న ప్రభావాన్ని, అధికారము కలిగిన యేసు క్రీస్తు నామమును మేము మరొకసారి ప్రకటిస్తున్నాము నాయన, మేము ఆశ్రయిస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే ఈ సమయంలో వీక్షిస్తున్నారో, చూస్తున్నారో, వారి కుటుంబాలు అద్భుతమైన విధంగా, ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా నాయన నీ జీవానికి వారసులుగా మార్చబడటానికి సహాయం చేయండి. మా నోటిను బోరుగా వాడుకొని ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు హృదయానికి, నాయన జీవితానికి, బ్రతుకు కావలసిన ఒక మంచి శ్రేష్టమైనటువంటి మాటలు మీరు మాట్లాడి వారిని బలపరిచి, కృంగిన వారిని లేవనెత్తమని, గాయపరచబడిన వారిని గాయమును కట్టమని, రోగులను స్వస్థపరచమని, చీకటిలో ఉన్నవారికి వెలుగు దయచేయమని. నీ వాక్యము గొప్పది నాయన, నీ వాక్యములో శక్తి ఉంది. ఈ దినము మీరు మాట్లాడి మహింపొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. చాలా మంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా ప్రార్థనని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో, అయితే నువ్వు ప్రార్థన చేసుకోవాలని నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనకు అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఈరోజు నీ యొక్క కుటుంబంలో కానీ, నీ ఆత్మీయ జీవితంలో కానీ ప్రార్థనను నిర్లక్ష్యపరుస్తున్నావేమో, ఈరోజు నా యేసయ్య స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రాంతంలో ఒక లెక్చరర్ ఉన్నాడంట, తన యొక్క స్టూడెంట్ను మాట అంటున్నాడంట, ఎరా ఎందుకు ప్రార్థన 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 అని ప్రతి సమయం ముందు ప్రార్థనకే సమయాన్ని వెచ్చిస్తున్నావు, అదే సమయాన్ని ఇంకేదో చేసుకుంటే బాగుంటుంది కదా అనే విషయాన్ని ఒక లెక్చరరు ఒక స్టూడెంట్కి చెప్పాడంట. నిజంగా ఆ స్టూడెంటు యేసు ప్రభు యొక్క గ్రంథాన్ని, అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని చక్కగా చదివే వ్యక్తి, దినదినము చదివే వ్యక్తి. ఒకరోజు ఆయన అన్నాడంట తన యొక్క లెక్చరర్తో, అయ్యా మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ఎందుకు ప్రార్థన చేశారు, ఎందుకు ప్రతి రాత్రి ప్రార్థన చేశారు అనే విషయాన్ని అడిగాడంట. అడిగిన వెంబటే ఆయన చెప్పాడంట, వాస్తవంగా ఆ మాటకు ఆయన దగ్గర అర్థమే లేదు. ఎందుకంటే ఈరోజు మనం ఏదైనా మన జీవితంలో దేన్ని పోలి జీవించాలి అంటే మనకు అన్నిటికీ యేసుక్రీస్తే మాదిరి అండి, ప్రభువారే మాదిరి. ప్రభు ఏం చేశారో మనం కూడా అదే చేయాలి.
ప్రభు ప్రార్థన చేశారో మనం ప్రార్థన చేయాలి, ప్రభు సువార్త ప్రకటించిన మనం సువార్త ప్రకటించాలి, ప్రభు ఉపవాస ప్రార్థన చేశారో మనం ఉపవాస ప్రార్థన చేయాలి, ప్రభు జయించే ప్రార్థన చేశారో మనం కూడా జయించే ప్రార్థన చేయాలి. ప్రియులారా గమనించండి, ఆ మాట బైబిల్ గ్రంథంలో ఎందుకు యేసయ్య ప్రార్థన చేశాడు అనే విషయాన్ని ఆ యొక్క స్టూడెంట్ లెక్చరర్ని అడిగాడు. ఆ మాటకు వాస్తవంగా ఆ లెక్చరరు ఏం చెప్పాలో అర్థం కాక ఆఖరికి తనకు వేసే మార్కులు ఉన్నాయి కదండి, ఆ మార్కులు తగ్గించి నిజంగా వేశాడంట. ఆయన జీవితంలో అనుకున్నాడు దేవుడు ఉన్నాడు, గొప్పవాడు, ఆయన బలపరచగలడు, ఏదైనా ఇవ్వగలడు అనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్ళాడు. అవును, ఈరోజు మనం ఏదన్నా ఒకటి ఆత్మీయ జీవితంలో చేస్తున్నాము చేపడుతున్నామంటే అర్థం ఏంటంటే దాన్ని ఎవరిని పోలి జీవించాలి, నిజంగా దేవుని వాక్యము దేవుని గ్రంథము పరిశుద్ధమైన బైబిలు మన ముందుంది, దేవుని వాక్యం ఉంది. ఖచ్చితంగా నీ జీవితంలో నీవు బైబిల్ గ్రంథాన్ని ఖచ్చితంగా దాని ప్రకారంగా వెళ్ళగలిగితే దాని ప్రకారంగా జీవించగలిగితే తప్పకుండా నీకు అనేకమైనటువంటి వాటిలో జవాబులు వస్తాయి. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాల్లో చాలామంది ప్రభువుని నమ్ముకొని విశ్వాసం ఉంచి దేవునితో నడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కార్యక్రమం వీక్షిస్తూ నువ్వు కూడా అలా ఉన్నవేమో ఒకవేళ, కానీ చాలామంది అంటారు ఏంటి పాస్టర్ గారు సమస్యలు ఎక్కువ ఉన్నాయి, శోధనలు ఎక్కువ ఉన్నాయి, పరిస్థితులు బాగలేవు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదా, అనేకమైన అనేకమైనటువంటి ఇబ్బందులతో కుమిలిపోతున్న హృదయాలు బద్దలైనటువంటి జీవితాల్లో కుటుంబాలు అనేక మంది సమస్యలతో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ గమనించండి, ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు ప్రార్థించుట నువ్వు చేసినప్పుడు దేవుడు తన వంతు కార్యం చేయటం చేస్తాడు. కనుక ఈరోజు గమనించండి, మరి నీవు నిర్లక్ష్యపరచమాకు ప్రార్థనని. నీ జీవితంలో ఏదన్నా ఒక అద్భుతం జరగాలంటే, గొప్ప కార్యం జరగాలంటే అది ప్రార్థనతోనే జరుగుతుందనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తించు. ఈరోజు మనం కూడా బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మొట్టమొదటిగా మనము ప్రార్థన చేయాలి అని చెప్పే విషయాన్ని మాట్లాడుతుంది. అవును, మరి మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అంటారు మా ప్రార్థన దేవుడు వినట్లేదా, మా ప్రార్థన ఆలకించట్లేదా, మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మేము మందిరానికి వెళ్తున్నాం కదా, మేము బైబిల్ పట్టుకున్నాం కదా అని చాలామంది అంటారు. ఈరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా ఎలాంటి ప్రశ్న ఉందేమో నా యేసయ్య ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును ఈరోజు నీ చేతిలో బైబిల్ ఉండొచ్చు, నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, దేవునితో కూడా నడుస్తూ ఉండొచ్చు. కానీ ఈరోజు నేను ఒక ప్రశ్న వేయాలని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే ప్రియులరా గమనించినట్లయితే, మరి ముందు మన ప్రార్థనల కంటే, మన దగ్గర ఉన్న అనేకమైన వాటికంటే, మన ప్రార్థనల కంటే మనము దేవునికి ముఖ్యం. మొట్టమొదటిగా నీవే ముఖ్యము. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో నువ్వు దేవునికి ముఖ్యం మొట్టమొదటిగా, ఆ తర్వాతే నీ దగ్గర ఉన్నటువంటి ప్రార్థనలు. అందుకే చాలామంది అంటారు మా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదు, మా ప్రార్థనకి దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు ఎందుకు మా ప్రార్థనలు అంగీకరించట్లేదు, మాకు ఎందుకు జవాబులు రావట్లేదు అని చాలాసార్లు నీ హృదయంలో సనుక్కుంటున్నావేమో, లేకపోతే నీ జీవితంలో ఒకవేళ కృంగిపోతున్నావేమో, ఏడుస్తున్నావేమో, దినదినము నీ పరిస్థితులు చూసి అదేరిపడుతున్నావు. ఈరోజు నీ సమస్యలకు అన్నిటికీ జవాబులిచ్చే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అవును, ఈరోజు ఈ కార్యక్రమం నీకు చాలా ఆశీర్వాదకరంగా, నీ జీవితంలో అనేక అద్భుతాలు చేసేటట్లుగా, నీ పరిస్థితులన్నీ తారుమారుగా అయ్యేటట్లుగా నా దేవుడు ఈరోజు చేయబోతున్నాడు. ప్రియులారా గమనించినట్లయితే మనము దేవునికి ముఖ్యము, మనము దేవునికి ముఖ్యము. అవును, ఈరోజు నీ ప్రార్థనల కంటే, నీ అన్నిటికంటే నువ్వు దేవుడికి కావాలి. నీవు ఎప్పుడైతే దేవుడికి యోగ్యకరంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావో, అప్పుడు నువ్వు నిజంగా బైబిల్ పట్టుకున్నప్పుడు, ఆ బైబిల్ చదివినప్పుడు, అలాగే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు దేవుని ఆరాధిస్తున్నప్పుడు, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ జీవితంలో ఏది చేస్తున్నా సరే అది చాలా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అవును, ఏదన్నా ఒకవేళ మన జీవితాల్లో మనం దేవుణ్ణి వెంబడిస్తూ అనేక కార్యాలు మన జీవితంలో పొందలేకపోతున్నామంటే దేవుణ్ణిలో ఏ ప్రాబ్లం లేదండి. ఏదన్నా ఉందంటే అది మనలోనే ప్రాబ్లం అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అవును ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈరోజు మొట్టమొదటిగా మనం ఎప్పుడైతే మారతామో, మనం ఎప్పుడైతే దేవునితో కలిసి జీవిస్తామో, మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో, మనం ఎప్పుడైతే మనము మొట్టమొదటిగా నేను దేవుని వంతు ఇలా జీవించాను అని. అవును, ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథ వాక్యములో చూసినట్లయితే, అవును, కొంతమంది జీవితంలో ఎందుకు దేవుడు వినడు, దేవుడు ఎందుకు పట్టించుకోడు, దేవుడు ఎందుకు కలగజేసుకోడు, దేవుడు ఎందుకు కార్యాలు చేయడు అని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఈరోజు మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డరా, చూసినట్లయితే
మొట్టమొదటిగా ఈరోజు నేను మీతో మూడు విషయాలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఒకటి బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒకటి ఏమిటంటే మనము మొట్టమొదటిగా మన యొక్క మన ఆత్మీయ జీవితంలో మనం దేవుడికి కావాలి. మనం దేవుడికి కావాలన్నప్పుడు మనని ఏలుబడి చేసే కొన్ని ఉంటాయి. అలాగని గమనిస్తే పాప పురుషుడు అనేది మన ఏలుబడి చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-3 మనం 3 వచనాల్లో చూస్తే అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ నిజంగా ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-3 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే మొట్టమొదటిగా మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, మనము దేవుడు మనం అంగీకరించాలంటే, మనం మారాలంటే మొట్టమొదటిగా మనం చేసే మొదటి ప్రయత్నం ఏంటంటే ముందు మనం మారే వాటిలో బైబిల్ గ్రంథం చెప్తుంది మన పాప పురుషుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కనుక ఈయన ఎవరు అని అంటే సైతాను. ఇప్పుడు చూడండి, యేసు ప్రభుని దేవుడికి అంగీకరించకముందు మనం ఎవరితో జీవించామనంటే, ఎవరితో కలిసి ఉన్నామంటే, ఎవరి మాట విన్నామంటే సైతాన్ మాట విన్నాం. సైతాన్ యొక్క ఆలోచనలోకి వెళ్ళాం. సైతాను మనం ఏ ప్రేరేపణ చేస్తే ఆ ప్రేరేపణలోకి వెళ్ళాం. ఎందుకంటే ఒకప్పుడు మనం ఏం చేశామో, ఒకప్పుడు ఎలా జీవించామో, ఒకప్పుడు ఎలా ఉన్నామో, అలాగనే ప్రియమైన అవన్నీ కూడా సైతానుడు మనం ఏం చేశాడంటే, ఆ పాప పురుషుడు మనం ఏం చేశాడంటే భయంకరంగా మనం శోధించాడు. ఈరోజు గమనించండి, బైబిల్లో మనకి మొట్టమొదటిగా గమనించినట్లయితే ఒక పాప పురుషుడు అంటే ఈరోజు ఒక యాకోబుని మనము బైబిల్ గ్రంథంలోంచి తీసుకుందాం. ఈరోజు మన ఆత్మీయ జీవితానికి యాకోబు జీవితానికి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని మనం చూద్దాం, ఒక ఆత్మీయతను మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రియమైన దేవుడు యాకోబు ఉన్నాడు. యాకోబు జీవితంలో తన తండ్రి అయినటువంటి ఇస్సాకు కానివ్వండి, తన తండ్రి అయిన పితరుడైనటువంటి తన తాత అయినటువంటి అబ్రహాం కానివ్వండి, అబ్రహాము ఇస్సాకులు నిజంగా ఏదైతే ఏ దేవుణ్ణి కొలిచారో ఆ దేవుణ్ణి వాస్తవంగా తెలుసుకున్నాడు. కానీ యాకోబు జీవితంలో తెలుసుకోవటం మాత్రమే, నా పితరుడైనటువంటి తండ్రి అబ్రహాము తండ్రి ఇస్సాకు తండ్రి యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడిని తెలుసుకోగలిగాడు అంతే. కానీ తన జీవితంలో ఏముంది తెలుసా అండి, పాప స్వభావం ఉంది. చూడండి గమనించండి, ఒక పాప స్వభావం అనేది యాకోబులో ఎప్పుడైతే ఉండదో బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆ పాప స్వభావం కలిగినటువంటి యాకోబు ఏం చేశాడు అని ఆలోచన చేస్తే ఆయన జీవితంలో ఏముందంటే, కేవలము నా తండ్రి అబ్రహాము నా పితరుడైనటువంటి అబ్రహాము నా తండ్రి అయిన ఇస్సాకు దేవుడు అంత మాత్రమే అని చాలాసార్లు ఈరోజు ఈ వాక్యం ఏంటి నీ జీవితంలో, అవును నిజంగా యేసుక్రీస్తు యందు కేవలం ఆయన దేవుడని, ఆయన విశ్వసించాను, ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాను, ఆయన దగ్గరికి వస్తున్నాను, ఇది మాత్రమే నీ జీవితంలో ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే నీ జీవితంలో అద్భుతాలు జరగవు. అంత మాత్రమే కాదు అంటే పాప పురుషుడు కూడా అంటే సైతాను కూడా ఏం చేస్తాడంటే మనతో కలిసి ఏకీభించి పనిచేస్తూ ఉంటాడు. ఆ పనిచేస్తున్నప్పుడు మనం తిరిగి దేవుని దగ్గర నుంచి బలమైన కార్యాలు పొందలేము, బలమైన అద్భుతాలు పొందలేము. ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా ఒకవేళ నీవు కూడా అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు. ఈరోజు దేవుడు సూటిగా నీతో మాట్లాడే విషయం ఏంటంటే, దేవుడిని ఇష్టపడుతున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు, దేవుడును కావాలనుకుంటున్నాడు, ఆయన సొంత కుమారుడిని యేసుక్రీస్తుని నీ కొరకే వెల చేయించాడు. కానీ గమనించండి, మనలో పాప పురుషుడు అనేటువంటి ఒక వ్యక్తి గమనించండి, సైతాను ఏదైతే ఆ మాంత్రిక సైతాను శక్తుల ప్రభావం ఏదైతే ఉందో దానితో నువ్వు కలిసి మరలా తిరగటం ఎప్పుడైతే మొదలు పెడతావో, దాంతో కలిసి నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో, దేవుడే ఆయన దేవుడని తెలుసు, ఆయన విశ్వాసం ఉంచాలని తెలుసు, ఆయన పితరుల దేవుడని తెలుసు. నిజంగా యాకోబులో ఏముందంటే కేవలము తండ్రి వృద్ధాప్యం కాడికి వచ్చేంత వరకు కూడా ఆయన జీవితాన్ని చూస్తే ఒక మోసగాడిగా ఉన్నాడండి. యాకోబు అని పేరే మోసగాడు అని అర్థం. గమనించండి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో ఏముందంటే పితరుల దేవుడని తెలుసు, కానీ స్వభావ సిద్ధంగా చూస్తే అతను సాతానుతో ఉన్న వ్యక్తి. గమనించండి, మోసగాడి జీవితాన్ని జీవించాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తుని దేవుడికి అంగీకరించిన జీవితంలో
ప్రార్థనకి వెళ్తున్న జీవితంలో, బైబిల్ పట్టుకునే జీవితంలో, ప్రార్థన చేసుకునే జీవితంలో ఎందుకు దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయట్లేదు అనే విషయానికి వస్తే, ఎందుకు చేయట్లేదు అనంటే, ముందు మనమే కావాలి దేవుడికి. దేవుని స్తోత్రం. నువ్వు సాతానుతో వేరై ఉండాలి, నువ్వు సాతానుతో వేరై ఉండాలి. అందుకే దేవుడు నిజంగా యాకోబును కూడా ఆ ప్రాంతం నుంచి విడిపించేశాడు. కనుక నిన్ను కూడా కొన్ని వాటి నుంచి దేవుడు విడిపించాలని ఇష్టపడుతున్నాడు. కొన్ని ప్రాముఖ్యమైన ఏవైతే నీ జీవితంలో దేవునికి నీకు అలాగే మధ్యలో దుష్టుడు మరి నిజంగా శోధిస్తున్నాడో వాటి నుంచి నేను విడిపించి విమోచించాలని నా దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా పాప పురుషుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. గమనించండి, ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఒక పాప పురుషుడు అనేది వానితో కలిసి నువ్వు జీవిస్తున్నావేమో. నీకు దేవుడు తెలుసు, విశ్వాసం ఉంది, ఆ ప్రార్థన చేస్తున్నావు, దేవుని మందిరానికి వెళ్తున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ తిరిగి సాతానుతో కలిసి ఆ పాప స్వభావములో నిజంగా ఆ పాప పురుషుడితో కలిసి నువ్వు జీవిస్తున్నావేమో. అందుకే దేవుని దగ్గర నుంచి బలమైన కార్యాలు జరగట్లేదు అనే విషయాన్ని మొట్టమొదటిగా గమనించండి. ఎందుకంటే యాకోబు మోసగాడు, మోసం కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. గమనించండి, రెండవ విషయాన్ని గమనించినట్లయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నీ జీవితంలో ప్రార్థనకి జవాబు రాకపోవటానికి మొట్టమొదటిగా ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదంటే, నీవు మొట్టమొదటిగా కావాలి అని దేవుడు మాట్లాడు. దాంట్లో రెండో విషయంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రేమ దేవుని బిడ్డరాం, మరి ఒక ప్రార్థన జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నిజంగా ఒక మన ఆత్మీయ జీవితంలో ఒకటి బాహ్య పురుషుడు కూడా మన ఏలుతూ ఉంటాడు. అంతరంగ పురుషుడే ఒక పాప పురుషుడే కాదండి మన ఏలేది, ఒక దుష్టుడే సైతానే కాదు. అంటే ఒక సైతాను ద్వారా నిజంగా దేవునికి దూరమయ్యి దేవునితో జీవించినటువంటి జీవితం ఒకటి ఉంటే, రెండోది బాహ్య పురుషుడు అంటారు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ బాహ్య పురుషుని గురించి మనం చక్కగా చూడొచ్చు. మనము మరి బాహ్య పురుషుడు అని అనగా అర్థం ఏంటంటే, ఇప్పుడు మనలో బాహ్య పురుషుడు ఎవరుంటారు, ఒకటి శరీరము, రెండోది ప్రాణము. ఏవైతే కలిసి ఏం చేస్తాయంటే, శరీరము ప్రాణము రెండు కలిసి మనసు యొక్క కోరికలను ఏం చేయాలంటే వాటిని తీర్చుకుంటా ఉంటాయి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరము అలాగనే చూసినట్లయితే ప్రాణము ఈ రెండు కలిసి బాహ్య పురుషుల్లో ఉన్నటువంటి ఏమున్నాయి మనకనంటే, ఒకటి శరీరం ఉంది, రెండోది ప్రాణం ఉంది. ఈ రెండు కలిసి మన మనస్సులో ఉన్న కోరికలను తీర్చుకోవటం కొరకు ఏం చేస్తాయంటే, ఈ రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి. కనుక ఈ రెండు కలిసి పనిచేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని దగ్గర నుంచి నీకు రావాల్సిన జవాబు, నీ చేయవలసిన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళినట్లుగా ఉండదు, దేవుని దగ్గర నుంచి అద్భుతాలు ఆశ్చర్యాలను జీవితంలో పొందుకున్నట్లుగా ఉండవు. ఈరోజు మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో మనం ఒక యాకోబుని మనం ఖచ్చితంగా చూడగలుగుతున్నాం. యాకోబు జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెప్తుంది, యాకోబు దేవుని వాక్యంలో చూస్తే మనము యాకోబు ఎలా ఉన్నాడు అని ఆలోచన చేస్తే, యాకోబు జీవితంలో ఇక్కడ బాహ్య పురుషుడిగా ఎలా ఉన్నాడంటే, తన జీవితంలో ఒకటి స్వభావం మనము తన యొక్క బాహ్య పురుషుడు ఎలా పనిచేశాడంటే, తన యొక్క శరీరము తన యొక్క ప్రాణము ఈ రెండు విషయాల్లో తను ఎలాగ ఉండిపోయాడు అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా చూడండి, మరి శరీర సంబంధులుగా తన యొక్క అన్నని మోసం చేశాడు. మోసగాడు కదండి యాకోబు జీవితంలో, మోసగాడు. చూడండి, ఏదో మోసం ద్వారా లేదా లోకంలో ఒక స్వభావము మార్చుకొని స్వభావం కలిగి ఇలా చేయటం వల్ల అలా చేయటం వల్ల ఇగో నేను ఈ విధంగా అయిపోతాను ఆ విధంగా అయిపోతాను, ఇలా జీవించగలను అలా జీవించగలనంటే ఇదంతా కూడా వ్యర్థమైనదండి. గమనించండి, యాకోబులో రెండోది బాహ్య పురుషుల్లో మనం చూస్తే ఏమంటున్నాడంటే, ఒకటి శరీరము ప్రాణం ఎలా పనిచేసినంటే, తన సొంత అన్నయ్యనైనటువంటి నిజంగా ఏషావుని ఏం చేశాడండి, ఎర్రని కూరబెట్టి తన దగ్గర నుంచి ఒక జ్యేష్ఠత్వ హక్కుని తీసేసుకున్నాడు. గమనించండి, నిజంగా మోసంతో ఈ కేవలం ఒక అంటే తన స్వభావ సిద్ధంగా సాతానుతో పనిచేస్తూ అలాగని చూస్తే తన బాహ్య పురుషుడైనటువంటి వాటితో కలిసి ఏకీభిస్తున్నాడు. అవును, ఈరోజు నీవు నిజంగా నీ శరీరం చెప్పే విషయాలు వింటున్నావా, లేకపోతే నీ ప్రాణము నిన్ను ఒకవేళ తొందరగా, కొంతమంది అంటారు పాస్టర్ గారు చనిపోవాలనిపిస్తుంది, కుటుంబాన్ని చూసినప్పుడు, జీవితాన్ని చూసినప్పుడు, బ్రతుకుని చూసినప్పుడు ఏంటంటారు ఈ జీవితం, ఏంటంటారు ఈ బ్రతుకు, ఏంటి ఇలాంటి భర్త, ఏంటి ఇలాంటి భార్య, ఏంటి ఇలాంటి బిడ్డలు, ఏంటి ఇలా కుటుంబం, ఏంటి పరిస్థితులు, చాలామంది ఆవేదన చెందుతున్న వాళ్ళు, నాతో పంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డరా, నీ ప్రాణం నిన్ను తొందరపడుతుందేమో, ఇగో నీ యొక్క శరీరము నిన్ను, కొంతమంది చూడు ప్రాణం తొందరపెట్టి వాళ్ళని ప్రాణం తీసుకునేటట్లుగా చేస్తుంది. గమనించండి,
పిరికి వాళ్ళు అంట నిజంగా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. అవును, ఎన్నో సార్లు చనిపోదాం అనుకున్న నీ జీవితంలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్నా, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? గమనించండి, ఇంత భక్తి చేసిన నీ జీవితంలో, ఇంత ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో, ఇంత దేవుణ్ణి తెలుసుకున్న నీ జీవితంలో, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి కలుసుకున్న జీవితంలో చనిపోవటమే శరణం అనుకుంటున్నావా, లేక నీ జీవితంలో ఇదే అనుకుంటున్నావా? గమనించండి, ఈరోజు నీ సమస్యకు పరిష్కారం మాట్లాడుతున్నాడు. నీవెప్పుడైతే మారుతావో, నీవు నీ ప్రార్థనల కంటే నీ దగ్గర ఉన్న అనేకమైన కంటే నువ్వు కావాలి దేవుడికి, నువ్వు ముఖ్యమైన వ్యక్తివి. ఓ సహోదరి, ఓ సహోదరుడా, నువ్వు ముఖ్యమైన వ్యక్తివి, నువ్వు ముఖ్యమైన వ్యక్తివని ఈరోజు మరొకసారి దేవుడు నా దేవునితో మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రియులరా. అవును, ఈరోజు మరి యాకోబు జీవితంలో తన అన్నను మోసం చేశాడండి. నిజంగా జ్యేష్ఠత్వ వాక్కును పొందుకున్నాడు. తండ్రిని కూడా ఒక నిజంగా గమనించినట్లయితే ఒక మేక యొక్క చర్మాన్ని తీసుకొచ్చి కప్పుకొని ఒక మేకను వండి దాని ద్వారా తండ్రిని కూడా మోసం చేసి నిజంగా గమనిస్తే ఆశీర్వాదాలు కూడా, తన మీద ఉన్న ఆశీర్వాదాలు కూడా నిజంగా ఆ యొక్క యాకోబు పొందుకున్నాడు. అంత మాత్రమే కాదండి, మామ దగ్గరికి వెళ్ళాడు. మామ దగ్గరికి వెళ్ళినప్పుడు మామ దగ్గర కూడా ఆ యొక్క గొర్రెల విషయంలో గమనించినట్లయితే వాటిని చూలు కట్టి చూపించి ఏ విధంగా మామను కూడా ఆయన జీవితంలో మోసం చేశాడు మనం చూడగలం. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, బాహ్య సంబంధంగా నీ శరీర కోరికలు అలాగనే నీ ప్రాణం ఏదైతే ఆశపడుతుందో గమనించండి, వీటికి లొంగిపోయి వీటికి బలహీనరాలుగా అయిపోయి బలహీనుడిగా అయిపోయి ఈరోజు దేవుని దగ్గర నుంచి అనేకమైన జవాబులు పొందలేకపోతున్నావేమో, అనేకమైన జవాబులు నీ జీవితంలో రాకుండా ఉన్నాయేమో. ఈరోజు నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం ఏంటో నీ జీవితంలో. అవును, నిజంగా పాస్టర్ గారు, నా జీవితంలో నిజంగా నేను ఇంకా పాప పురుషుడైనటువంటి ఆ సాతానుతో, సాతాను ప్రేరేపణలతో, సాతాను శక్తులతో నేను నిజంగా ఆ పాప పురుషుడితో ఇలా జీవిస్తున్నాను అని ఉంటే ఈరోజు నా యేసయ్య నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేయగలడు. నీ పరిస్థితుల్లో నుంచి, ఆ దుష్ట శక్తుల నుంచి, ఆ సైతాన్ శక్తుల నుంచి, ఆ బంధకాల నుంచి నిన్ను విడిపించి విమోచించి ఒక మంచి ఉన్నతమైన స్థితి తీసుకెళ్లగలడు. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు అవును పాస్టర్ గారు, ఇంకా నా జీవితంలో శరీర కోరికలు ఉన్నాయి, అవి సావలేదు నాకు, ఇంకా శరీర కోరికలు ఉన్నాయి, ఇంకా శరీర కోరికలతో జీవిస్తున్నాను నేను, ఇంకా ఏదో పేరుకు మాత్రమే ప్రభు నమ్ముకున్నాను, పేరుకు మాత్రమే ప్రార్థనకు వస్తున్నాను, పేరుకు మాత్రమే నిజంగా నేను దేవునితో జీవిస్తున్నాను, ఇంకా శరీరమున బాహ్య పురుషుడు నన్ను శోధిస్తున్నాడు, నా ప్రాణం కూడా నన్ను మాటి మాటికి ఇది బాగుంటుంది అది బాగుంటుంది అలా బాగుంటుంది నన్ను శోధిస్తుంది అని చెప్పి ఈరోజు నువ్వు బాధపడితే, ఈరోజు నువ్వు శోధించబడితే, ఈరోజు నువ్వు నిజంగా బలహీన పడితే నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నీ జీవితంలో ఒక సమస్యకి జవాబు రావట్లేదు? ఎందుకు నీ కుటుంబంలో ఒక జవాబు రావట్లేదు? ఎందుకు నీ పరిస్థితుల్లో ఒక జవాబు రావట్లేదు? ఎందుకు నీ పరిస్థితుల్లో కృంగిపోయి ఏడుస్తూ దిగజారిపోతూ అనేక పరిస్థితులు ఈరోజు నువ్వు ఉన్నావు? అయితే నా యేసయ్య మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టిన, నీ కొరకు నిజంగా ప్రాణం పెట్టిన, నీకు విమోచన కలగచేయటం కొరకు నా యేసయ్య పరమునివిడి భూలోకానికి వచ్చాడు. నిజంగా ప్రభువా, ఈరోజు నుంచి నీతో జీవిస్తానయ్యా, నీతో ఉంటానయ్యా, నీతో ఉంటాను ప్రభువని ఒక్క మాటను ఆయనతో నీవు నిబంధన చేసుకో. అవును, ఈరోజు ఒక క్రైస్తవురాలుగా, క్రైస్తవుడిగా ఉన్న నీ జీవితంలో కూడా నీవు కూడా ఈరోజు మరి శరీరాశ, నేత్రాశ, జీవడము ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు, ఇవన్నీ లోక సంబంధమైనవే. గమనించండి, అక్కడ లోక సంబంధమైనవే అని బైబిల్ గ్రంథంలో 3వ యోహాను పత్రికలో మనం చూడగలం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వెక్కడ బలహీనరాలుగా బలహీన అవుతున్నావు, తిరిగి లేవగలవా? తిరిగి యేసయ్య నీ చేయి పట్టుకోవాలనుకుంటున్నాడు, నిన్ను బలవంతురాలుగా చేయాలనుకుంటున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థితి తీసుకెళ్లనుకుంటున్నాడు, ఇష్టపడుతున్నావా? అయితే 3వ విషయము, అంతరంగ పురుషుడు. ప్రార్థనా జీవితంలో మనం కలిగి ఉండాల్సిందంటే అంతరంగ పురుషుడు. గమనించండి, అంతరంగ పురుషుడు. అవును, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించినట్లయితే మరి ఒక అంతరంగ పురుషుడి విషయంలో గమనిస్తే లోపల ఉన్న ఆ ఆత్మ జీవితం, ఒక అంతరంగ జీవితం. గమనించండి, ఎప్పుడైతే ఇది నువ్వు చాలా జాగ్రత్తగా కలవు, ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తేనే నువ్వు చక్కగా ప్రార్థన చేయగలవు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండగలవు, పరిశుద్ధాత్ముడు నీకు చక్కటి ఆలోచన చెప్తాడు, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది, పరిశుద్ధాత్ముడు ఏవి మంచివో ఏడు చెడ్డవో చెప్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మతో నువ్వు తిరిగి జీవించగలవు. గమనించండి, అంతరంగ పురుషుడు. యాకోబు నిజంగా 2వ కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఏమి రాయబడదంటే, 2వ కొరింథీయుల రాష్ట్ర పత్రిక 4:16 బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్న అంతరంగ పురుషుడు దినదినం ఏమవుతున్నాడు, వృద్ధి పొందుతున్నాడని బైబిల్లో రాయబడి. అవును, ఈరోజు గమనించండి, నువ్వు ఒక ప్రార్థనా జీవితం కలిగి ఉంటుండగా, గమనించు,
యాకోబు జీవితంలో బైబిల్ గ్రంథం చెప్తుంది, ఎప్పుడైతే ఒకరోజు తన వారందరిని తీసుకొని తన భార్యలు తన బిడ్డలను తీసుకొని నిజంగా ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చినప్పుడు ఆ రాత్రి పెనుగులాట ఉంది, పోరాటం ఉన్నది. నిజంగా దేవునితోనూ మనుషులతోనూ గెలిచి పోరాడని బైబిల్ గ్రంథంలో ఉంది. అవును నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఎప్పుడైతే ప్రార్థననే పోరాటం మొదలుపెట్టాడో, నిజంగా రాత్రి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు తన దగ్గరకు వచ్చాడు, దేవుడు తన కలుసుకున్నాడు, నిజంగా యాకోబు కూడా తన కలుసుకున్నాడు. ఇప్పుడు తన జీవితంలో అంత మారిపోయింది, తన పేరు మార్చాడు. తన యొక్క పేరు మారటమే కాదండి, తన బాహ్య రూపాన్ని మార్చాడు, తన యొక్క అంతరంగ రూపాన్ని మార్చేశాడు, తన యొక్క జీవిత విధానాలు మార్చేశాడు. నిజంగా గమనించండి, మార్చి తనకు ఒక సమాధానాన్ని తన కుటుంబం ఎడల తన కలగజేశాడు. తన అన్న అయినటువంటి యేషావు ఎడల తన కుటుంబీకుల ఎడల గొప్ప సమాధానం ఇచ్చాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును చాలా మంది జీవితాలు అంటారు పాస్టర్ గారు నెమ్మది లేదండి, హృదయంలో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, ఆత్మీయ జీవితంలో నెమ్మది లేదు, నిజంగా అనేక పరిస్థితుల్లో నెమ్మది లేకుండా ఉంటున్నానండి. అవును ఈరోజు నీ జీవితంలో నెమ్మదిని కలిగించి గొప్ప కార్యాలను జీవితంలో చేసేది ఏమిటి, ఎవరు అని ఆలోచన చేస్తే జీవము గల దేవుడు అండి. కనుక ఈరోజు గమనించండి, అవును ఈరోజు దేవుని వాక్యాలను గమనిస్తే మనం ఎప్పుడైతే మనము దేవుడికి ముఖ్యం కావాలని ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏసైకి కావాలి, నువ్వు మొట్టమొదటిగా కావాలి. నీ ప్రార్థనల తర్వాత, నీ ఆరాధనల తర్వాత, నీకున్నటువంటి ఏమైనా ఉంటే తర్వాత నీవు ఏసైకి కావాలి. నీవు లేకుండా ఇవన్నీ ఏవి కూడా దేవుడు అంగీకరించడు కదా. ఈరోజు అవును నేను మొట్టమొదటిగా ఏసైకి కావాలి, నా యొక్క పాప పురుషుడైనటువంటి అంటే సాతానుతో నా యొక్క జీవితాన్ని వేరుగా చేసుకోవాలి. బాహ్య పురుషుడు నా శరీరము నా యొక్క ప్రాణము రెండి మనసు కోరికలను తీర్చుకోవాలని చూస్తుంది. దీని విషయంలో నేను జయాన్ని పొందాలి. మూడో విషయాన్ని అంతరంగ పురుషుడు, గమనించండి నీ లోపల ఆత్మ హృదయము మనస్సు నిజంగా అంతరంగంలో నీ జీవితంలో చక్కగా దేవుని వాక్యముతో పరిశుద్ధాత్మతోను కలిసినప్పుడు బలమైనటువంటి జీవితాన్ని జీవించగలవు. నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండగలరు, సంతోషము సమాధానము శాంతి దేవుడిచ్చే నీ జీవితం పొందగలవు. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను నేను మీ కొరకు. ప్రేమ గలేసయ్యానికి వందనాలు. ఈ దినము మీరు ఒక మాట సెలవిస్తున్నారు. చాలాసార్లు మా జీవితంలో ప్రార్థన చేసుకుంటున్నాను కదా, దేవుని సన్నిధికి వస్తున్నాను కదా, బైబిల్ పట్టు కదా, ఎన్నెన్నో నా జీవితంలో ఏదో చేస్తున్నాను కదా నేను అనుకుంటున్నాను, కానీ అయ్యా నీకిష్టమైనవి 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 మేము చేయాలి. ఈరోజు మీరు చెప్తున్నారు మా దగ్గర ఉన్న అనేకమైన వాటి కంటే మేము నీకు కావాలి, మేము నీకు ముఖ్యము అనే విషయాన్ని చెప్తున్నారు. మేము లేకుండా, మేము కాకుండా, మేము చేయకుండా ఇంకా మిగతావన్నీ కూడా నీకు అంత ముఖ్యమైనవి కావని ఈరోజు నేను తెలుసుకోగలుగుతున్నాం. ఈరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి మంచి సమాధానాన్ని ఇవ్వండి, శాంతినివ్వండి, హృదయాలు నెమ్మదినివ్వండి. వారి బ్రతుకుల్లో నిజంగా అద్భుతమైనటువంటి సాక్ష్యాలుగా అద్భుతాలు జరిగేటట్లుగా, వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా, వారి పిల్లలు మంచి ఆశీర్వాదకరంగా, వారి భర్త భార్య బిడ్డల కుటుంబాలని ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతున్నాను. అయ్యా వారందరూ నిన్ను నమ్ముకోవాలి, నిన్ను కలిగి ఉండాలి, నీ రక్షణ కలిగి ఉండాలి, నీ జీవాన్ని కలిగి ఉండాలి, నీ స్వస్థతను పొందుకోవాలి, నీ జీవాన్ని పొందుకోవాలి, నీ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, నీ దీవెన మేలుతో నింపబడాలి. వారి జీవితంలో నిజదేవుడు నిన్ను నమ్ముకోవాలి, నీకు వారి హృదయాలని వారి జీవితాలను సమర్పించుకొని నిన్ను వెంబడించి జీవానికి పాత్రలుగా మార్చమని, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వారి జీవితంలో అనేకమైన మేలు పొందాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దైవజనులు చెప్పిన వాక్యం మీరు విని ఉన్నారు కదా. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని మేము నమ్ముచున్నాము. మీరు పొందిన మేలుల విషయమే మాకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఏ నవీన్ లాజరస్ కారు, హౌస్ నెంబర్ 13-2-8601, అశోక్ నగర్ కాలనీ, భద్రాచలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9550-225080, మరి యొక్క నెంబరు 9555-330392.